విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. కృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లల ముఖం మమ్మల్ందరినీ ఇక్కడ సమకూర్చి ప్రభా ఈ పుట్టుక దినాన్ని పురస్కరించుకుని ప్రభా చిన్న బిడ్డకు చక్కటి ఆరోగ్యం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, వివేకం ఇచ్చి మరి ఒక సంవత్సరాన్ని దయచేసి కుటుంబానికి మీరు చేసినటువంటి మేలును తలంచుకొనుచు తండ్రి. వారు అనేకులకు మీ మాటలు వినిపించాలని అందరినీ ఇక్కడ సమకూర్చి ఉండగా మీ పిల్లలకు మీ మాటలు తెలియజేయుటకు తగిన జ్ఞానాన్ని, వివేకాన్ని, మరి ముఖ్యంగా మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాను. మీ పిల్లలు కేవలం వినివారు మాత్రమే అండి, తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనలు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు మరొకసారి తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండబట్టి ఈరోజు ఆయన యొక్క జ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం మనకు లభించింది. ఈరోజు సజీవుల లెక్కలో ఉండి ఇక్కడికి వచ్చి మనం కూర్చోగలిగాం. ఈ దినాన్ని మనం అనుభవిస్తున్నాం, ఈ రోజును మనం అనుభవిస్తున్నాం, ఈ సంతోషాన్ని మనం అనుభవిస్తున్నాం, ఈ ఆనందాన్ని మనం అనుభవిస్తున్నాం. అందుని బట్టి తండ్రికి మనం నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరో ఒక కవి చెప్పినట్టుగా పుట్టినరోజులు అందరికీ, కానీ పుట్టేది ఎందుకో తెలిసేది ఎందరికీ అన్నాడు. పూర్వకాలపు కవి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. పుట్టినరోజులు సమాజంలో చాలామంది చేసుకుంటారు, మనందరం చేసుకుంటాం. మనమే కాదు, లోకంలో ఉన్న చాలామంది పుట్టుకరోజులు జరుపుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ అది డెలివరీ డే, నాట్ బర్త్డే. రియల్ బర్త్డే అనేది ఎవరికి ఎప్పుడు తెలీదు. ఇప్పుడు మన రియల్ బర్త్డే మనకు నిజంగా తెలీదు. మనకు తెలిసిందల్లా ఏంటంటే డెలివరీ డే మాత్రమే తెలుసు. తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన డెలివరీ డేనే మనం బర్త్డేగా జరుపుకుంటున్నాం. వాస్తవానికి బర్త్డే అనేది ఆ 9 నెలల ముందు ఎప్పుడో జరిగిపోయింది. తల్లి గర్భమందు నేను పడినది మొదలుకొని అంటాడు బైబిల్లో. తల్లి గర్భమందు నేను పడినది మొదలుకొని, తల్లి గర్భమందు నేను సృష్టింపబడిన నాడు, తల్లి గర్భమందు నేను జన్మించిన నాడు. వాస్తవానికి మన జననం అనేది తల్లి గర్భంలో జరుగుతుంది. అది ఎప్పుడనేది మనం డిసైడ్ చేయలేం. ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్పలేరు. అందుకే ఎక్స్పెక్టెడ్ టైం ఇస్తారు వాళ్ళు, ఎక్స్పెక్టెడ్ డేట్ ఇస్తారు వాళ్ళు. ఎప్పుడు ఈ డెలివరీ ఎప్పుడు జరుగుతుందంటే ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ ఇస్తారు వాళ్ళు. అంతే తప్ప ఖచ్చితంగా ఈ టైంలో ఈ అండం అనేది ప్రాసెస్ జరిగింది, ఈ పిండం ఏర్పడింది, సో ఈ టైం కల్లా డెలివరీ అయిపోద్ది, ఈ టైం కల్లా బాబు లేదా పాప బయటకు వస్తారని చెప్పలేరు. సో మన డెలివరీ డే ఏదైతే మనం బర్త్డే అంటున్నామో అది మన డెలివరీ డే. ఆ డెలివరీ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుణ్ణి బట్టి ఆనందిస్తున్నాం. కొంతమంది అయితే దేవుణ్ణి స్తుతించేది, దేవుని బట్టి ఆనందించేది ఉండదు. కానీ వారు లోకంలో ఆనందిస్తారు, లోకంలో సంతోషిస్తారు, లోకంలో ఎంజాయ్ చేస్తారు, లోకంలో బాగా పార్టీలు జరుపుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు పుట్టింది వాళ్ళ కోసం అన్నట్టు, వాళ్ళు పుట్టిన దాన్ని బట్టి వాళ్ళు ఏదో హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు, వాళ్ళు పుట్టిన దానివల్ల వాళ్ళు ఏదో గొప్ప ప్రగతిని సాధించినట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. వాస్తవానికి ఆ కవి చెప్పినట్టుగా పుట్టుక రోజులు అందరికీ, కానీ పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ అని ఒక కవి అన్నాడు. ఈ సమాజంలో ఒక కవి ఆ మాట ప్రశ్నించాడు, ఆ మాట తెలియజేశాడు. పూర్వకాలపు కవులు కూడా చాలామంది ఇలాంటి పదప్రయోగాలు చేశారు. పుట్టేది చాలామంది పుడుతున్నారు, ప్రతిరోజు చాలామంది పుడుతున్నారు, కానీ వారు ఎందుకు పుడుతున్నారు అని మరో కవి ప్రశ్నించాడు. చాలామంది పుడుతున్నారు, చాలామంది చనిపోతున్నారు, అసలు వారు ఎందుకు పుట్టారు, వారు ఎందుకు చనిపోయారు, ఇలా మరో కవి ప్రశ్నించాడు. ఇలా ఎన్నో ప్రశ్నలు పుట్టుక మీద మానవుల హృదయాల్లో మెదిలై అవి సమాజంలోనికి వచ్చాయి. కానీ సమాజం మాత్రం వాటి గురించి అంత సీరియస్గా ఆలోచించలేదు. ఈరోజు నువ్వు పుట్టావు, నేను పుట్టాను, ఈరోజు ఏదో ఏ పాప అయితే చిన్న పాప పుట్టినరోజు జరుపుకుంటుందో. ప్రిల్లరా, ఇలాంటి ఈ పుట్టుక ఒకరోజు ముగిసిపోతుందన్న సంగతి మనందరికీ తెలుసు. మనం పుట్టాం, ఒకరోజు ఏమైపోతాం, చనిపోతాం. మన పుట్టుక అనేది చావు వరకు తీసుకెళ్ళి ఆగిపోతుంది. ప్రతి ప్రారంభానికి ఒక ముగింపు ఉంటుంది, ప్రతి పుట్టుకకు ఏముంటుంది, చావు ఉంటుంది. సో ఖచ్చితంగా పుట్టుక జరిగింది అంటే ఖచ్చితంగా చావు కూడా నిర్ణయింపబడింది అనేది బైబిల్ చెబుతున్నటువంటి సత్యం. ఎందుకంటే
139వ కీర్తనలో 16వ వచనంలో నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే అంటాడు. అంటే నియమింపబడిన దినములు అనేవి మనం భూమి మీదకు రాకమునిపే దేవుడు నియమించినటువంటి దినములు, నియామక దినములు. నియామకము అంటే దానికి ఒక స్టార్టింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎండింగ్ కూడా ఉంటుంది. స్టార్టింగ్ ఎండింగ్ రెండు మిక్స్ అయితేనే మన లైఫ్. అంటే పుట్టుక చావు, జననం మరణం రెండు కలిస్తేనే మానవ జీవితం. అది లేకుండా ఇది లేదు, ఇది లేకుండా అది లేదు. సో రెండింటికి కూడా అవినాభావ సంబంధం ఉంది, మధ్యలో ఉన్నదే మానవ జీవితం. ఈ మానవ జీవితంలో సంవత్సరాలు వస్తున్నాయి. మనిషి సంవత్సరానికి చాలా ఇంపార్టెంట్ ఇస్తాడు, కానీ దేవుడు ప్రతి క్షణానికి ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. అంతే కదా, మనం బర్త్డే జరుపుకుంటాం ఇయర్లీ వన్స్, అంతే కదా. ఈ మధ్య కాలంలో అయితే బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే బర్త్డే మంత్లీ వన్స్ జరుపుకుంటున్నారు. ఎస్, మంత్లీ వన్స్ అలా జరుపుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఫస్ట్ ఇయర్ మొత్తం బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ మంత్ నుంచి 12వ మంత్ వరకు కూడా ఈ 12 మంత్స్ కూడా ఏం చేస్తారంటే ఆ డేట్కి బర్త్డే జరుపుతూ ఉంటారు. ఆఫ్టర్ 12 మంత్స్ ఒక సంవత్సరానికి ఒకసారి బర్త్డే జరుపుతూ ఉంటారు అన్నమాట. డబ్బుంటే ఏదైనా చేయొచ్చు కదా, ఏదైనా చేయొచ్చు. ప్రతి క్షణం బర్త్ సెకండ్ అంటూ జరుపుకోవచ్చు, అంతేనా? బర్త్ సెకండ్, బర్త్ మినిట్ అలా జరుపుకోవచ్చా? ఎవ్రీడే జరుపుకోవచ్చు. ఇప్పుడు బర్త్డే బర్త్ సెకండ్, బర్త్ మినిట్, బర్త్ అవర్ అలా పెట్టుకున్నాం అనుకోండి, బర్త్ వీక్ బాగుంటుంది కదా, మనకు నచ్చినప్పుడల్లా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పుట్టడం ఇంపార్టెంట్ కాదు, పుట్టింది ఎందుకో తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. బైబిల్లో ఒక అద్భుతమైన చరిత్ర ఈరోజు మీకు చెప్తాను. ఒక సింగిల్ రిఫరెన్స్, అక్కడ ఒక అద్భుతమైన సమాచారాన్ని దేవుడు పొందుపరిచాడు. మనం పెద్దగా దాన్ని అంత సీరియస్గా తీసుకోకపోవచ్చు, కానీ చాలా అద్భుతమైన సమాచారాన్ని దేవుడు అక్కడ పొందుపరిచాడు. అసలు ఏంటి అద్భుతమైన సమాచారం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 1:8 నుంచి ఆ హిస్టరీ మనం ఒకసారి చూద్దాం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, సడన్గా అతను అసలు ఊహించలేదు, ఆ ధూపవేదిక కుడివైపున దైవదూత ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే దైవదూత ప్రత్యక్షమయ్యాడో ఇతడు ఆశ్చర్యచకితుడైపోయాడు, భయభ్రాంతులకు గురయ్యాడు, ఏదో జరగబోతుందని ఆలోచించాడు. అప్పుడు వెంటనే ఆ జకర్యా అతని చూచి తొందరపడ్డాడట, తొందరపడి భయపడిన వాడాయను. అంతే కదా, సడన్గా లోపల ప్రజలందరూ బయట ప్రార్థన చేస్తున్నారు, లోపల ఒంటరిగా ఉన్నప్పుడు సడన్గా దైవదూత ప్రత్యక్షమయ్యేసరికి ఆ దైవదూతను చూసి ఒకసారిగా హడలెత్తిపోయాడు, తొందరపడిపోయాడు, భయపడిపోయాడు, వణికిపోయాడు. ఏమి జరుగునో, ఏం జరగబోతుందో అని టెన్షన్లో ఉండగా ఆ దైవదూత ఏమన్నాడంటే, జకర్యా భయపడొద్దు, నువ్వు ఒక అంశాన్ని గురించి ప్రార్థిస్తున్నావు, నీ ప్రార్థన వినబడింది, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ని కుమారుని కనును, అతనికి యోహాన్ అను పేరు పెట్టుదువు. అంటే వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళకి పిల్లలు లేరు, సంతానం లేదు. అతడు వృద్ధుడైపోయాడు, అతని భార్య వృద్ధురాలైపోయింది. వాళ్ళ అనుదిన ప్రార్థనలో తండ్రికి ఒక అంశాన్ని గూర్చి విన్నవిస్తున్నారు, ఆ అంశం ఏంటంటే, అయ్యా మాకు సంతానం లేదు, నీ చిత్తమైతే మాకు సంతానాన్ని ప్రసాదించు, ఎందుకంటే గర్భఫలం అనేది మీరే ఇవ్వాలి, అది మీరిచ్చే బహుమానమే తప్ప మా చేతుల్లోది ఏమీ కాదు. గర్భఫలం మేము సంపాదించుకోలేము, మేము తెచ్చుకునేదేం కాదు, అది మేము కొనుక్కునేదేం కాదు, మా ధనం ఖర్చు పెడితే అది మాకు రాదు. సో ఇంకే విధంగానూ కూడా మేము గర్భఫలాన్ని తెచ్చుకోలేము. గర్భఫలం అనేది మీరే ఇవ్వాలి కనుక, అది మీ ద్వారానే రావాలి కనుక, మీ చిత్తమైతే మాకు బిడ్డనివ్వండి అని అతడు ప్రార్థిస్తున్నాడు అనమాట తండ్రికి. ఎప్పుడైతే అతడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన వినబడింది అన్నాడు. ఇది ఫస్ట్ విక్టరీ. ప్రతి మానవ జీవితంలో కూడా ఫస్ట్ విక్టరీ ఏంటంటే మన ప్రార్థన ముందు తండ్రి వినాలి.
అసలు వినాలంటేనే దానికి మనం ఒక అర్హత కలిగి ఉండాలి. మీకు తెలుసు కదా, ఎవరి ప్రార్థన పెడితే వారి ప్రార్థన దేవుడు వినడని బైబిల్ చెబుతుంది, చాలా స్పష్టంగా చెబుతుంది బైబిల్. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా, ఏ హృదయంతో పడితే ఆ హృదయంతో, ఎలాంటి జీవితం పడితే అలాంటి జీవితం జీవించేస్తూ, అవిధేయులందరూ కూడా ప్రార్థిస్తూ ఉంటే, ప్రార్థనలు చేసేస్తూ ఉంటే, వాళ్ళు విపరీతమైన ప్రార్థనలు చేసినా, ఉపవాస ప్రార్థనలు చేసినా, కన్నీటి ప్రార్థనలు చేసినా దేవుడు వినడు. మరి ఎవరు ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అంటే, ఆయన చెవులెప్పుడు నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నాయట, ఆయనకు లోబడేవారి ప్రార్థనల వైపు ఉన్నాయి, ఆయనకు విధేయత చూపించేవారి ప్రార్థనల వైపు ఉన్నాయి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడు దేవుని చిత్తానుసారంగా చేయుటకు ఇష్టపడునో దేవుడు వాణి మనవి మాత్రమే, ఎవడు దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించును దేవుడు వాణి మనవి మాత్రమే ఆలకించును అని చాలా స్పష్టంగా యోహాను సువార్తలో చెప్తున్నాడు, అలాగే పేతురుగారు రాసిన పత్రికలో కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ఆ ఫస్ట్ విక్టరీ ఏంటంటే, మనం చేసిన ప్రార్థన దేవుడు వినటం, మనం చేసిన ప్రార్థన దేవుడు కన్సిడర్ చేయడం, దాన్ని అంగీకరించటం. ఎప్పుడైతే ఆ విజయం మనం సాధించామో, ఎప్పుడైతే మన ప్రార్థన వినబడిందో, మనకు ఫలితం ఇక ఆలస్యం కాదు, వస్తుంది తప్పక. ఫలితం తప్పక వస్తుంది. మన ప్రార్థన వినబడింది అంటే అర్థం ఏంటి? ఫలితం తప్పకుండా వస్తుంది. ఇక ఆ ఫలితం కొరకు మనం ఎదురు చూడటమే. నీ ప్రార్థన వినబడినది అన్నాడు, రైట్. నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు, రైట్. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై. ఈ మాట కూడా మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎవరి దృష్టికి గొప్పవాడై? ప్రభు దృష్టికి గొప్పవాడే. మనం ఏమనుకుంటామంటే, మా పిల్లలు లోకం దృష్టిలో గొప్పవాళ్ళు కావాలనుకుంటాం, అంతే కదా. మనకి ప్రభు దృష్టిలో గొప్పవాళ్ళు కావాలన్న పదం అసలు పడదు మన మైండ్లో. మన మైండ్లో పడే పదాలు ఏంటి? లోకం దృష్టిలో గొప్పవాడు కావాలి, మంచి సెలబ్రిటీ అయిపోవాలి, లోకల్ అందరూ కూడా మా వాడిని పొగుడుతూ ఉండాలి, మా వాడి చుట్టూ వందల మంది తిరుగుతూ ఉండాలి, డబ్బు బాగా సంపాదించాలి, ఆస్తులు బాగా సంపాదించాలి, మంచి పలుకుబడి ఉండాలి. ఫోన్ కొడితే చాలు ఆఫీసుల్లోంచి మనుషులు కదిలిపోవాలి, ఫోన్ కొడితే చాలు ఏ ఆఫీసులు అయినా సరే పని అయిపోవాలి. అలాంటి గొప్ప స్టేటస్ ఉండాలి నా కుమారుడికి లేదా నా కుమార్తెకి, అలాంటి స్టేటస్ రావాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు గమనించండి, ప్రభు దృష్టికి గొప్పవాడవటం ఇంపార్టెంట్, లోకం దృష్టికి గొప్పవాడవటం అది ఇంపార్టెంట్ కాదు. మన పిల్లలు ఎవరి దృష్టికి గొప్పవాళ్ళు కావాలి? ప్రభు దృష్టికి గొప్పవాళ్ళు కావాలి. మనం కూడా ఎవరి దృష్టికి గొప్పవాళ్ళు కావాలి? ప్రభు దృష్టికి గొప్పవాళ్ళు కావాలి. లోకం దృష్టిలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, ఒక్కడే ఉండడు, ఒక్కరే ఉండరు లోకం దృష్టిలో గొప్పవాళ్ళు. సెలబ్రిటీస్ అంటే ఒక్కలే ఉంటారా? చాలామంది ఉంటారండి. ఎవరి ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది? వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి. అలానే ఒక సెలబ్రిటీ ప్రజలందరి దృష్టిలో, అనగా ఇప్పుడు బ్రతుకుతున్న ప్రజలందరి దృష్టిలో గొప్పవాడు కావాలనే రూల్ లేదు. కొందరు ఇష్టపడతారు, కొందరు ద్వేషిస్తారు. మళ్ళీ రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఒక నాయకుడిని ఒక పార్టీ వాళ్ళు ప్రేమిస్తారు, మరో నాయకుడిని ఈ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు? ద్వేషిస్తారు. అఫ్కోర్స్ అతను సెలబ్రిటీ కావచ్చు, బట్ అందరి చేత మెప్పు పొందడు, అందరి దృష్టికి గొప్పవాడు కాలేడు, అందరి దృష్టికి ఉన్నతమైన వాడు కాలేడు. అలాగే ఇక్కడ మనుషుల దృష్టికి గొప్పవాడు అవడం కాదు, కానీ దేవుని దృష్టికి గొప్పవాడు. దేవుని దృష్టికి గొప్పవాడైతే అక్కడ మనకి ఏం లేదంటే కాంపిటీషన్ అనేది లేదు. దేవుని దృష్టిలో కాంపిటీషన్ అనేది ఉండదు. నేను గొప్పవాడిని అవ్వచ్చు, నువ్వు అవ్వచ్చు, ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుంది దేవుని దగ్గర, అంతేగాని ఒకరిని హెచ్చించి ఒకరిని తగ్గించే స్వభావం కాదాయింది. అందరూ ఎవరు ఆయన వైపు చూస్తారో, ఎవరైన నీతిని వెంటాడుతున్నారో, ఎవరైన కొరకు జీవిస్తున్నారో, ఎవరైన ఇష్టాన్ని నెరవేరుస్తున్నారో, ఎవరైన మార్గాలను అన్వేషిస్తున్నారో, వాళ్ళందరినీ కూడా సమదృష్టితో చూడగలిగేటువంటి వాడే దేవుడు. సమదృష్టితో చూస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని. మనం ఎక్కడ పుడుతున్నాం చెప్పండి? తల్లి గర్భంలోనే పుడుతున్నాం. మన రియల్ బర్త్ డే ఎప్పుడు? తల్లి గర్భంలోనే. మరి ఈరోజు నాట్ బర్త్ డే, సీరియస్గా మాట్లాడుకుంటే డెలివరీ డే, అంతే కదా. కాకపోతే మనం హ్యాపీ డెలివరీ డే అన్నాం అనుకోండి, బాగోదండి, జనం ఎందుకో స్వీకరించలేరు. అలా పాట పాడారనుకో, హ్యాపీ డెలివరీ డే టు యూ అన్నారనుకోండి, కేక్ కట్ చేస్తాం. అది ఎందుకో వాళ్ళకి కొంచెం ఇబ్బెట్టుగా అనిపిస్తుంది, ఏందబ్బాయిడు కొత్తగా పాడుతున్నాడు, ఈ హ్యాపీ డెలివరీ డే ఏంటి అనుకుంటారు. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని
పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. అప్పటి నుంచి పరిశుద్ధాత్మ సహాయం ఉంటుందట ఆయనకి, అప్పటి నుంచి ఉంటుందట పరిశుద్ధాత్మ సహాయం. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన పని మీద పుడుతున్నాడు కనుక, ఒక ప్రత్యేకమైన పని ముందే నిర్ణయింపబడింది కనుక. అది సామాన్యమైన పని కాదు, అందరికంటే గొప్ప పని ఇచ్చాడు. అందరికంటే గొప్ప పని ఎలా అంటే ఆయన మార్గం సిద్ధపరచాలి ప్రభువుకి, చాలా ఇంపార్టెంట్ వర్క్ అది. సో ఇక్కడ అంటాడు కదా, పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువునకు, ప్రభు అయిన వారి దేవుని వైపునకు తిప్పును. ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్కయు ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. నోట్ దిస్ పాయింట్, ఆ మాట అండర్లైన్ చేయండి. ఏంటట, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఏమండి, ఈరోజు కూడా సమాజంలో చాలామంది సెలబ్రిటీస్కి పుట్టినరోజులు జరుగుతూ ఉంటాయి, లోక సంబంధులకి. వాళ్ళు పుట్టినందున చాలామంది సంతోషిస్తారా సంతోషించరా? మీ సినిమా హీరో పుట్టినరోజు మీరు ఎంత గొప్పగా జరుపుకుంటారో, మీరంటే మీరు కాదు లోకంలో ఉన్నవాళ్ళు, సినిమా హీరో పుట్టినరోజు గొప్పగా జరుపుకుంటారా? ఎందుకు గొప్పగా జరుపుకుంటున్నారు? అతను ప్రజల్ని ఏం చేస్తున్నాడు? ఎంటర్టైన్ చేస్తున్నాడు కదా. ప్రజల్ని ఏం చేస్తున్నాడండి? బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆ ఎంటర్టైన్మెంట్ వల్ల అతడు మనకు ఒక ఇన్స్పిరేషన్ అనుకుంటున్నాం. సో తద్వారా అతడు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నందువల్ల అతనికి మనం అభిమానులం అయిపోయాం. సో అభిమానులం అయిపోయాం కాబట్టి అతని పుట్టుకరోజు అనగానే అందరికీ ఒక పండగ రోజు, అభిమానులకు పండగ రోజు, ముఖ్యంగా అభిమాన సంఘాలకు పండగ రోజు. ఆ పండగ రోజుని చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు, వారి అభిమాన నటుడిని బట్టి ఆనందపడతారు, సంతోషపడతారు. అలాగే చాలామంది మన మన కుటుంబాల్లో సభ్యుల్ని బట్టి కూడా వాళ్ళ పుట్టుకరోజులు బట్టి మనం సంతోషపడుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మన కోసం చాలా త్యాగాలు చేశారు, వాళ్ళకి మనకు చాలా సమకూర్చిపెట్టారు, వాళ్ళు మనకు చాలా ఇచ్చారు, వాళ్ళు మనల్ని ఎంతగానో మన అభ్యున్నతి కోసం పాటుపడ్డారు కనుక మన కుటుంబాల్లో ఎవరైనా పుట్టుకరోజు జరుపుకుంటున్నా కూడా వాళ్ళు పుట్టినందున మనం సంతోషిస్తూ ఉంటాం. అమ్మో నువ్వు లేకపోతే మా జీవితం లేదు, నువ్వు లేకపోతే మా బ్రతుకు లేదు, నువ్వు లేకపోతే మాకు విలువ లేదు, నువ్వు లేకపోతే అసలు ఈరోజు మాకు స్థితే లేదు, సో నువ్వే మాకు సమస్తం, నువ్వే మాకు అన్నీ అని చెప్పి వాళ్ళ పుట్టుకరోజుని వీళ్ళు చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా సమాజంలో లోక సంబంధంగా చాలామంది పుట్టినందుకు చాలామంది సంతోషిస్తున్నారు. ఇది మనం ప్రతిరోజు చూస్తున్నదే. ఎంతోమంది సెలబ్రిటీస్ పుట్టినరోజులు జరుగుతున్నాయి, ఎంతోమంది గొప్పవాళ్ళు పుట్టినరోజులు జరుగుతున్నాయి, ఎంతోమంది ఉద్యోగులు పుట్టినరోజులు, అధికారులు పుట్టినరోజులు జరుగుతున్నాయి కదా, ఎంతోమంది చైర్మన్స్, మేనేజర్స్, వీళ్ళందరూ పుట్టినరోజులు జరుగుతున్నాయి. ఆ కింద ఉన్న కొలీగ్స్ అందరూ కూడా అవసరమైతే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు చేసిన మేలును బట్టి వాళ్ళని గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వ్రాయబడిన సెంటెన్స్ ఏదైతే ఉందో, సందర్భం ఏదైతే ఉందో, దానికి ఎట్టి పరిస్థితుల్లో యాప్ట్ అయ్యేది కాదు. మరి ఎందుకు ఈ పదం వ్రాయబడింది? అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను అన్నాడు కదా. అతడు పుట్టినందున ఏం చేస్తాడట? అనేకులు సంతోషిస్తారట, అనేకులు సంతోషిస్తారట. అంటే ఒకని పుట్టుక అనేకులకు సంతోషాన్ని ఇచ్చేది. ఒక వ్యక్తి పుట్టుక అనేక మందికి ఏమిస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది. సో మనం పుట్టింది మన సంతోషం కాదు, మన సంతోషం కోసం మాత్రమే కాదు. నువ్వు సంతోషించాలి, తప్పులేదు ప్రభునందు. అలానే కేవలం నీ సంతోషం కోసం మాత్రమే కాదు, నీ పుట్టుక ద్వారా కూడా అనేకులు ఏమవ్వాలి? సంతోషించాలి. అప్పుడే నీ పుట్టుకకు ఒక అర్థం, పరమార్థం ఉన్నట్టు. గుర్తుపెట్టుకోండి, నువ్వు పుట్టినందుకు అనేకులు సంతోషించాలి, అప్పుడే నీ జీవితం, అప్పుడే నీ జీవితానికి ఒక పరమార్థం లభించినట్టు. ఈరోజు మనం పుట్టుకరోజు జరుపుకుంటున్నాం, ఎంతమంది సంతోషిస్తున్నారనేది మన ప్రశ్న. మన పుట్టినరోజుకి ఎంతమంది సంతోషిస్తున్నారు? ఆ సంతోషం లోక సంబంధమైన సంతోషమా, లేకపోతే దైవ సంబంధమైన సంతోషమా? సో నీ నువ్వు పుట్టినందుకు, నీ భూమి మీద నీ జననం జరిగినందుకు, అసలు ఈ భూమి మీద నీ ఉనికి ఉన్నందుకు, ఈ భూమి మీద నీ ప్రస్తావన వినబడుతున్నందుకు ఎంతమంది సంతోషిస్తున్నారనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టే నీ లైఫ్ ఉన్నతంగా ఉందా, ఉన్నతంగా లేదా అనేది ఈజీగా అంచనా వేయొచ్చు. అసలు ఇతనే లేకపోయి ఉంటే నా జీవితం ఎటుపోయేదో అని అనేకులు యోహానును గురించి అనుకున్నారు. ఈయనే పుట్టుండకపోయి ఉంటే మా బ్రతుకులు ఏమైపోయేవో అని అనేకులు
యోహాను గారిని ఉద్దేశించి అనుకున్నారు. ఈయన ద్వారానే కదా మనకింత గొప్ప మేలు లభించింది అని అనేకులు యోహానును గురించి అనుకునే విధంగా ఆయన బ్రతుకుంది. అంత గొప్పగా బ్రతికాడు ఆయన. అనేకులు సంతోషిస్తున్నారట ఆయన పుట్టినందున. ఇది పుట్టక మునిపే చెబుతున్నాడు దైవదూత. పుట్టక మునిపే చెబుతున్నాడు అతడు పుట్టినందున అనేకులు ఏం చేస్తారు, సంతోషిస్తారు అని. ఇప్పుడు మనం పుట్టుకరోజు జరుపుకునేటప్పుడు లేదా డెలివరీ డే జరుపుకునేటప్పుడు ఒకసారి మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి, నేను పుట్టినందుకు ఎంతమందికి సంతోషం, ఎంతమందికి విషాదం. కొంతమంది పుట్టినందుకు సంతోషం ఉండదు, ఏడిపే తప్ప. కొంతమంది పుట్టుతారు, వాళ్ళ పుట్టుక వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదండి, ఎవరికీ ప్రయోజనం ఉండదు. ఏడుపు అంతే, అంటే వాళ్ళు ఏడిపిస్తూ బ్రతుకుతుంటారు. చాలామందిని కుటుంబాన్ని ఏడిపిస్తారు, బంధువులను ఏడిపిస్తారు, స్నేహితులను ఏడిపిస్తారు, దైవాన్ని కూడా ఏడిపిస్తారు. దైవానికి కూడా హృదయంలో ఏం కలిగిందట, ఆయన హృదయంలో నొప్పి కలిగిందట, నొచ్చుకున్నాడట. ఆయన మనుష్యులను చేసినందుకు హృదయములో సంతాపపడిను అని ఉంది. సంతాపపడడం అంటే ఏంటి, బాధపడమేగా. ఆయన బాధపడుతున్నాడట, అంటే వీరు పుట్టినందుకు తండ్రికి ఏంటి బాధ. మనం పుట్టినందుకు తండ్రికి బాధ ఉంటే ఇంకా అనేకులకు సంతోషం ఏముంటుంది. లోక సంబంధమైన సంతోషం, సాతాను సంబంధమైన సంతోషం ఒకవేళ మనం పుట్టినందుకు మనుషులు కొందరు ఉంటే కనుక దేవునికి అది కూడా బాధేగా. మరి ఇక్కడ అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురను అంటే ఏ విషయంలో అనేకులు సంతోషిస్తారంటే, చూడండి, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును. ఈ అనేకులు ఎవరట, సంతోషిస్తున్న అనేకులు ఎవరు? అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను అని ఉంది కదా కింద వచనంలో, 17వ వచనం చివరి మాటలో, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు తిప్పును. అనేకులను దేవుని వైపు తిప్పుతాడు కాబట్టి దేవుని వైపు తిరిగిన అనేకులు ఏం చేస్తుంటారట, ఇతనిని బట్టి సంతోషిస్తారట. అది అసలు నిజమైన జన్మ పరమార్థం. అంటే మన నిజమైన జన్మ పరమార్థం, మన నిజమైన పుట్టుకరోజు సంతోషం, మన నిజమైన పుట్టుకరోజు ఆనందం. ఆ రోజు కేక్ కట్ చేసుకుంటావో, చాక్లెట్లు పంచిపెట్టుకుంటావో, ఏం చేసుకుంటావో చేసుకో. ఆ రోజు సంతోషించు. ఆ రోజు ఆనందంగా మంచి భోజనం చేసి 10 మందికి నీ సంతోషంలో పాలిభాగం కల్పించు. ఎందుకు, నువ్వు అనేకుల్ని ఎవరివైపు తిప్పుతున్నావు, దేవుని వైపు తిప్పుతున్నావు. అంటే వాళ్ళు ఎవరివైపు తిరిగిపోయారు, దుష్టుని వైపు తిరిగిపోయారు, సాతాను వైపు తిరిగిపోయారు. సాతాను వైపు తిరిగిపోయి నశించిపోతున్న ఆత్మల్ని నువ్వు దేవుని వైపు తిప్పేటువంటి గొప్ప జ్యోతిగా ఉన్నావు, గొప్ప వెలుగునిచ్చే దివ్యలా ఉన్నావు. సో అనేకులకు మార్గదర్శకత్వాన్ని నిర్దేశించేటువంటి స్థితిలో ఉన్నావు నువ్వు. అప్పుడు నీ పుట్టుకను బట్టి అనేకులు ఏమవుతున్నారు, ఏమవుతున్నారు, సంతోషిస్తున్నారు. అది రియల్ డెలివరీ డే, రియల్ బర్త్డే. అదే పుట్టిన రోజులు అందరికీ వస్తాయి, కానీ ఎందుకు పుట్టాను నేను, నా పుట్టుక వల్ల ఎవరికి ప్రయోజనం ఉంది, నేను ఎవరిని ఇన్స్పైర్ చేయగలుగుతున్నాను, ఎవరు రియలైజ్ అవుతున్నారు నా వల్ల, ఎవరిని నేను చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకెళ్తున్నాను, నా వల్ల ఏమైనా జరిగింది, అది కనీసం కొందరినైనా నేను అలా నడిపించగలిగాను, నా వలన అలాంటి మేలు పొందుకున్న వారు ఎవరైనా ఉన్నారా. ఇది మనకి మనంగా వేసుకోవాల్సినటువంటి ఒక సీరియస్ క్వశ్చన్. ఇట్స్ ఎ సీరియస్ క్వశ్చన్. ఆ సీరియస్ క్వశ్చన్ ఎప్పుడైతే మనం వేసుకుంటామో మనకు అర్థమైపోద్ది మన జన్మ పరమార్థం. నువ్వు పుట్టావు, లోకంలో చాలా పుట్టాయి, అవి బుట్టాయి, నువ్వు బుట్టావు అంటే ఏంటి తేడా, ఏంటి తేడా. సో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు నీ బర్త్డేని బట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నావు, వాళ్ళు వాళ్ళ బర్త్డే చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నీకంటే గ్రాండ్గా చేసుకుంటున్నారు వాళ్ళు. అసలు ఇక్కడ గ్రాండ్గా చేసుకోవడం అనేది నథింగ్, అది కాదు ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అసలు నువ్వు పుట్టినందుకు పరలోకపు తండ్రికి సంతోషం ఉందా, నువ్వు అనేకుల్ని ఆయన వైపు తిప్పుతూ అనేకుల్ని సంతోషానికి గురి చేస్తున్నావా, నీ వల్ల ఎంతమంది సంతోషంగా ఫీల్ అవుతున్నారు, నీ వల్ల ఎంతమంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు, నువ్వు ఎంతమందిని సంతోషభరితుల్ని చేసావు, అది నీ జన్మ పరమార్థం. గొప్ప బ్రతుకు అది, గొప్ప బ్రతుకు. ఎందుకంటే ఆ పర్సన్ లేకపోతే వీళ్ళ లైఫ్లో వెలుగులేదు. ఆ పర్టికులర్ పర్సన్ లేకపోతే, ఆ పర్టికులర్ పర్సన్ పుట్టుండకపోతే, ఆ పర్టికులర్ పర్సన్ని దేవుడు ఈ భూమి మీదకి పంపించుండకపోతే వారి జీవితాల్లో ఏం లేదు, లైట్ లేదు, వెలుగు లేదు.
ఉజ్జీవం లేదు, ఎండిపోయిన బ్రతుకులు, మోడుబారిపోయిన జీవితాలు, చల్లారిపోయిన జీవితాలు, సత్యమెరుగని జీవితాలు, కన్నీటిమయమైపోతున్నటువంటి జీవితాలు, పాపపంకిలమైపోయినటువంటి జీవితాలు, అలాంటి జీవితాలని దేవుని వైపు తిప్పటం ఎంత గొప్ప విజయం అది. మనసులు మార్చటం అంటే నశించిపోతున్న వ్యక్తిని సత్యంలోనికి నడిపించటం అంటే సామాన్యమైన సంగతి, అది చాలా గొప్ప విషయం ప్రియులారా. అది నిజమైన పుట్టుకరోజు అంటే. పుట్టాడండి గొప్ప వ్యక్తి, పుట్టాడు. అతను పుట్టుక జరుగుండకపోతే, ఆమె పుట్టుక జరుగుండకపోతే మా జీవితాలు వ్యర్థమైపోయేవి, మా జీవితాలు వృధా అయిపోయేవి. అతను పుట్టినందువల్ల ఈరోజు మేము హ్యాపీగా ఉన్నాం. మనకు తెలియకుండానే ఒక చెట్టు పుట్టింది అనుకోండి, ఆ చెట్టు పుట్టి మనకి మంచి ఫలాలని ఇచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం తెలుసా? ఈ చెట్టు పుట్టడం వల్ల ఈరోజు మేము కడుపు నిండా ఫలాలు తింటున్నాం. సో ఫలాలిస్తున్న చెట్టు పుట్టుకరోజు అద్భుతమైన రోజు అది. ఎండిపోయిన చెట్టు పుట్టుకరోజు వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు. మూడు చెట్లు ఉంటాయి, గొడ్డు చెట్లు ఉంటాయి, వాటికి ఫలాలు ఉండవు. వాటికి ఫలాలు ఉంటాయా? ఉండవు. సో అలాంటి గొడ్డు చెట్లు, మూడు చెట్లు, ఫలాలు లేని చెట్లు వల్ల ఎవరికి హ్యాపీనెస్ ఉంటుంది? ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మామిడి చెట్టు దగ్గర ఫలాలు లేవు, ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళావు సపోటా దగ్గరికి వెళ్ళావు అక్కడ కూడా ఫలాలు లేవు. ప్రభు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు అక్కడ కూడా ఏం లేవు, ఫలాలు లేవు. అది పుట్టడం వల్ల ఎవరికి ఉపయోగం? ఇంకా అది పుట్టినందుకు, ఆకులు కలిగి ఉన్నందుకు, ఊగుతున్నందుకు, పచ్చగా ఉన్నందుకు ఎవరికి సంతోషం? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నావు నువ్వు? ఏముందని సెలబ్రేట్ చేసుకుంటున్నావు నువ్వు? ఒక్కొక్కరు సెలబ్రేషన్స్ చూస్తే మతిపోతుంటుంది. మామూలుగా ఉండవు సెలబ్రేషన్స్, రేంజ్లో ఉంటాయి. కానీ పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ వారి పుట్టుక వలన ఎవరికి హ్యాపీనెస్ లేదు. దట్ మీన్స్ రియల్ హ్యాపీనెస్, రియల్ హ్యాపీనెస్. ఎప్పుడైతే రియల్ హ్యాపీనెస్ లేదో వారి యొక్క పుట్టుక వల్ల, ఆ పుట్టుక నిష్ప్రయోజనమైన పుట్టుక, వ్యర్థమైన పుట్టుక. ప్రభు కూడా మాట్లాడుతూ అంటారు, ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడుతూ, అతడు పుట్టి ఉండని ఎడల అతనికి మేలు అంటారు. ఎంత బాధాకరమైన స్టేట్మెంట్ అది, ఎంత బాధాకరమైన స్టేట్మెంట్ అది. అతడు పుట్టి ఉండని ఎడల అతనికి మేలు. మరి ఇస్కరియోతు యూదా కూడా ఎవ్రీ ఇయర్ బర్త్డే చేసుకుంటున్నాడు అనుకోండి, హ్యాపీ బర్త్డే టు యూదా అన్నారు అని కేక్ కట్ చేసుకుని ప్రతి సంవత్సరం, సంవత్సరానికి ఒక క్యాండిల్. నిజంగా ఒక రకంగా చెప్తే క్యాండిల్ ఎవరు మరి ఫస్ట్ స్టార్ట్ చేశారో తెలియదు, కానీ ఒక్కో సంవత్సరానికి ఒక్కో క్యాండిల్ పెడతారు కదా. మీరు స్పిరిచువల్గా ఆలోచించండి, కొవ్వొత్తు అనేది లేదా మీరు వెలిగించేటువంటి ఆ దీపం అనేది మీ బ్రతుకు అనేకులకు వెలుగునివ్వాలి. ఆ కొవ్వొత్తు కూడా మీకు అదే నేర్పిస్తుంది పాఠాన్ని, నువ్వు కరిగిపోతూ అనేకులకి ఏమివ్వాలి, వెలుగునివ్వాలి. కొవ్వొత్తు కూడా ఏమైపోద్ది, కరిగిపోద్ది. అలాగే మన జీవిత దినాలు కూడా ఏమైపోతాయి, కరిగిపోతాయి. వెలిగించిన కొవ్వొత్తు ఎలాగైతే అనేకులకు వెలుగునిస్తూ, తాను మండుతూ అనేకులకు వెలుగునిస్తూ తాను ఆరిపోతుందో చివరికి, అలాగే నీ బ్రతుకు దినాలు కొనసాగుతున్నప్పుడు నువ్వు కూడా అనేకులకు వెలుగునిస్తూ ఆరిపోవాలి. అర్థమవుతుందా? అది రియల్ స్పిరిట్ ఆఫ్ క్యాండిల్. ఆ క్యాండిల్ ద్వారా ఒక అద్భుతమైన సందేశాన్ని మనం నేర్చుకుంటున్నాం. దట్ ఈస్ ద రియల్ స్పిరిట్. ఆ క్యాండిల్ వెలిగించాం, 30 ఏళ్ళు వచ్చాయి, 30 క్యాండిల్స్ వెలిగిస్తాడు, 30 ఊతాడు అని. అంటే 30 ఏమైపోయాయి, ఆరిపోయాయి. అంటే 30 ఏళ్ళ నీ జీవితం ఆరిపోయిందని అర్థం, 31 వెలుగుతుందని అర్థం. ఇప్పుడు 31 ఏమవుతుంది, ఇప్పుడు వెలుగుతుంది. ఒకటి ఉంచుతారు కదా, మరి అది కూడా ఊదేస్తే అయిపోయిందని అర్థం. అది ఊదేయర్లేండి, ఉఫ్ అనరు దాన్ని. దాన్ని ఏం చేస్తారు, 30 ఊదేస్తారు, ఆ 31ని మాత్రం ఉంచుతారు. అంటే మరి ఎవరు దాన్ని స్టార్ట్ చేశారో నాకు సీరియస్గా తెలియదు, కానీ అది ఎక్కడ స్టార్ట్ అయిందో కూడా నాకు తెలియదు. కానీ దాంట్లో మాత్రం ఒక అద్భుతమైన ఆత్మీయ అర్థం ఉంది. ఆత్మీయ అర్థం ఏంటంటే, నువ్వు 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఊదేశావు, ఇప్పుడు ఒకటి వెలుగుతుందే. ఇంతకు మునుపు ఆరిపోయినవన్నీ కూడా అలా వెలిగి అనేకులకు కాంతినిచ్చి ఆరిపోయిన సంవత్సరాలు అయితే, ఇప్పుడు వెలుగుతున్న సంవత్సరం కూడా అనేకులకు కాంతినిచ్చేటువంటి సంవత్సరం కావాలి. నీ ద్వారా అనేకులు దేవుని వైపు తిప్పబడాలి. ఫస్ట్ థింగ్,
అప్పుడు నీ బ్రతుకుకు ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. నెక్స్ట్ సెకండ్ థింగ్, సెకండ్ థింగ్ తర్వాత మరి చదువుకుందాం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, తండ్రుల హృదయమును ఎవరు తట్టు తిప్పుతాడట, పిల్లల తట్టు తిప్పుతాడట. అంటే అతడు ఒక సమాధానాన్ని స్థాపిస్తున్నాడు. సమాధాన పరిచేవారు ధన్యులు. వారెవరట? వారెవరు? దేవుని సమాధానపరచువారు ధన్యులు. అలాంటి సమాధానకరమైన జీవితం, కొండగాళ్ళు ధన్యులు అని లేదుగా. ఒకడు పుడతాడు, అందరికి గొడవలు పెట్టి చేస్తుంటాడు. నీ వల్ల ఏ ప్రయోజనం లేదు. నువ్వు ఒక రెండింటిని కలిపేవాడివి కాదు. నువ్వు రెండింటిని ఏం చేసేవాడివి? విరిచేవాడివి, విడదీసేవాడివి, విడగొట్టేవాడివి. ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళ వల్ల ఏ ప్రయోజనం లేదు. నీ ద్వారా సమాధానం ఏర్పడాలి తప్ప యుద్ధాలు జరగకూడదు. సమాధానపరచాలి నువ్వు. కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని ఉంది 9వ వచనంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో దేవుని కుమారుడుగా, కుమార్తెగాను పిలవబడాలంటే అలాంటి సమాధాన పరిచే హృదయం కావాలి. ఇక్కడ అంటున్నాడు అతడు అనేకులను ఎవరు వైపు తిప్పుతాడట, పిల్లల తట్టు తిప్పుతాడట. తన తండ్రుల హృదయమును పిల్లల తట్టుకు తిప్పుతాడట. అలాగే అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పి, ఎవరైతే అవిధేయులు ఉన్నారో ఈ అవిధేయుల్ని దేని వైపు తిప్పాలట, నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు. నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పి. చూడండి, ఇప్పుడు కూడా ఈ వర్క్స్ అన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం చెయ్యాలి. ఎండింగ్ డే వరకు ఇవన్నీ ఉంటాయి. ఏ ఎండింగ్ డే? మన ఎండింగ్ డే కాదు, టోటల్ ఈ ప్రపంచ చివరి దినం వరకు కూడా ఇవి ఉంటాయి. మనుషులు ఉన్నారు అంటే ఖచ్చితంగా వారిని దేవుని వైపు ఏం చేయాలి? తిప్పాలి. వాళ్ళు మారు మనసు పొందాలి. ఎందుకంటే సమాజం చెడిపోయింది కాబట్టి, ఆ చెడుకు వ్యాపిస్తూ ఉంది కాబట్టి. కాబట్టి అనేకుల్ని దేవుని వైపు తిప్పడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అలాగే నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు. నీతిమంతుల జ్ఞానం, బైబిల్ గ్రంథాలు ఎందరో నీతిమంతులు అనేకమైన జ్ఞాన సంగతులు మనకిచ్చారు కదా. ఇప్పుడు మనం చదువుకుంటున్న సంగతులన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినవైనప్పటికీ సాధనాలుగా కొంతమంది నీతిమంతులు వాడబడ్డారు. వాళ్ళ జీవితం కూడా చాలా సుస్పష్టంగా బైబిల్ గ్రంథంలో మనకి వ్రాయబడింది. సో వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో లిఖింపజేశారో, వాళ్ళు మార్గదర్శులుగా మనకి చేసి చూపించారో, వారు ఏ బాటలో అయితే నడిచారో, సాక్షి సమూహము, గొప్ప సాక్షి సమూహము, మనల్ని మేఘం వలె ఆవరించి ఉన్నటువంటి సాక్షి సమూహము, అలాంటి నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పాలి. ఒక వ్యక్తి చెడిపోయి లోకంలో కలిసిపోయి బ్రతుకుతూ ఉంటాడు, ఒక వ్యక్తి లోకానికి బానిసైపోయి బ్రతుకుతూ ఉంటాడు, ఒక వ్యక్తి చెడిపోయి బ్రతుకుతూ ఉంటాడు. అలాంటి వారిని దేవుని వైపు తిప్పడం అంటే సామాన్యమైన విషయం. అది ఎంత గొప్ప విషయం! అది వాళ్ళకి ఎంత మేలు జరిగింది మన ద్వారా. సో నీ పుట్టుక ధన్యమైపోయింది, నీ జన్మ ధన్యమైపోయింది. నువ్వు పుట్టినందుకు అతడు సంతోషిస్తాడు. ఎందుకంటే అతడి జీవితం బాగుపడిందంటే నువ్వే కారణం, అతడి బ్రతుకు బాగుపడిందంటే నువ్వే కారణం. అతడు సాక్ష్యం ఇస్తాడు, తప్పకుండా సాక్ష్యం ఇస్తాడు, పలానా ఆయన వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను, పలానా వ్యక్తి వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను, పలానా ఆమె వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను. ఆమె లేకపోయి ఉంటే, ఆమె పుట్టకపోయి ఉంటే, దేవుడు అతనిని పుట్టించకపోయి ఉంటే ఈరోజు మా జీవితాలు ఏమైపోయేవో. తద్వారా అతనిని ఒక సాధనంగా వాడుకోవడం ద్వారా దేవుడు మా జీవితాలకు ఎంతో మేలు చేశాడు. అది నిజమైన జన్మ పరమార్థం, నిజమైన ధన్యత. నీ జన్మ ధన్యమైందని చెప్పాలి. నీ జన్మ నిజంగా ధన్యమైంది. ఆ సాక్ష్యం నీ చెవులకు వినబడితే, ఆ సాక్ష్యం నీ చెవులకు వినబడితే నీ జన్మ నిజంగా ధన్యమైందని చెప్పాలి. తర్వాత మాట కూడా చూడండి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై. ఒక మహాప్రవక్త యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అన్నాడు. అంటే ప్రభు కొరకు మార్గాల్ని సిద్ధపరిచే స్థితిలో ఉన్నాడు. ఈరోజు కూడా ప్రభు మార్గాల్ని మనం ఏం చేయాలి? అనేకులకు వ్యాపింపచేయాలి. ప్రభు మార్గంలోనికి అనేకులను నడిపించాలి. ప్రభు వాళ్ళ హృదయంలోనికి వెళ్ళాలి అంటే బాట నువ్వే వేయాలి. అది ప్రభుకు మార్గం సిద్ధపరచటమే. ప్రభు ఒక వ్యక్తి హృదయంలోనికి వెళ్ళాలి, బట్ దెర్ ఈజ్ నో రూట్, దెర్ ఈజ్ నో వే. సో ఇప్పుడు ఆ వే ఎవరు ప్రిపేర్ చేయాలి? నువ్వే ప్రిపేర్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఆ వే ప్రిపేర్ చేస్తున్నావో, ప్రభు నేరుగా ఆ వే ద్వారా వాళ్ళ హృదయంలోనికి వెళ్ళిపోతాడు. అంటే నువ్వు కూడా ఒక విధంగా ప్రభు కొరకు మార్గము సిద్ధపరిచే గుంపులో ఉన్నావు. చూసావా?
ఇప్పుడు ఇవన్నీ నీ బ్రతుకులో జరుగుతున్నప్పుడు ఇలా నువ్వు దేవునికి నిన్ను నీవుగా సమర్పించుకున్నప్పుడు నీ జీవితం ఇలాంటి పనులకు ఉపయోగపడుతున్నప్పుడు ఇలాంటి పనులకు సహకరిస్తున్న జీవితం నీకున్నప్పుడు ఈ విధంగా ఒక మనిషి జీవితాన్నే ఫలభరితమైన మార్గాల్లో ఎండిపోయిన భూమిలో నీటి వాగులు ప్రవహించే స్థితిని నువ్వు తీసుకొస్తున్నప్పుడు మూడు వారిపోయిన చోట చిగుర్లు వేసే విధమైన స్థితిని నువ్వు తీసుకొస్తున్నప్పుడు అలాంటి ఫేడ్ కలర్ ఉన్న చోట పచ్చని వాతావరణాన్ని ఏర్పాటు చేసే స్థితిని నువ్వు తీసుకొస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ జన్మ ధన్యమైందని చెప్పాలి. నువ్వు పుట్టినందుకు అనేకులు ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. ఈ ఒక్క పాఠం అర్థమైతే ప్రతి పుట్టుకరోజు ఈ పాఠం మీరు వినొచ్చు. ఎవరి పుట్టుకరోజు అయినా ఈ పాఠాన్ని మీరు పంపించవచ్చు. అమ్మా ఈరోజు పుట్టుకరోజు జరుపుకుంటున్నావు కదా, ఇదిగో ఈ ప్రసంగం విను. పుట్టుకరోజు జరుపుకుంటున్నావు కదా, ఒకసారి ఈ మాటలు విను. నువ్వు ఎందుకు పుట్టావు నీకు అర్థమవుతుంది. నువ్వు పుట్టినందుకు నీకు మాత్రమే సంతోషం ఉంటే దట్ ఈస్ నాట్ ఎ రియల్ బర్త్డే. ఎస్, అదొక హోప్లెస్ థింగ్. అది దేవునికి దానివల్ల ఏ ప్రయోజనం లేదు, అదొక వేస్ట్ డే. దేవుడు చేసిన పనికి ఎలాంటి ఉపయోగం లేకుండా వ్యర్థమైపోయినటువంటి ఒక బ్లాక్ డే. బట్ ఎప్పుడైతే నువ్వు ఈ స్థితిలో ఉన్నావో నిజంగా నువ్వు బర్త్డే జరుపుకోవడానికి అర్హురాలివే, అర్హుడివే. ఎందుకంటే నువ్వు పుట్టినందున అనేకులు ఏమవుతున్నారు? సంతోషిస్తున్నారు. నువ్వు ఒక వెలుగువి, నువ్వు ఒక జ్యోతివి, నువ్వు ఒక దివ్యవి. నీ ద్వారా అనేక మంది వెలిగింపబడుతున్నారు. నువ్వు అనేక మందికి ఉపయోగపడే సాధనానివిగా ఉన్నావు. దేవుని మార్గంలో అనేకులను నడిపిస్తున్నావు. అలాంటి పుట్టుకరోజులు జరుపుకోండి ప్రియులారా. అలా 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 మిమ్మల్ని బట్టి అనేకులు సంతోషించే విధంగా మీ పుట్టుకరోజున దేవుణ్ణి స్తుతించండి. తండ్రి, నా పుట్టుక వ్యర్థం కాకుండా నన్ను కాపాడినందుకు స్తోత్రం తండ్రి. నా పుట్టుక వ్యర్థమైపోకుండా నన్ను నిలబెట్టుకున్నందుకు స్తోత్రం తండ్రి. ఈరోజు నన్ను బట్టి అనేకులు సంతోషించే స్థితిలో నన్ను ఉంచినందుకు స్తోత్రం తండ్రి. ఇంకా నన్ను వర్ధిల్లింప చేయండి. నన్ను నేను తగ్గించుకుని ఎల్లప్పుడూ మిమ్మల్ని హెచ్చించగలిగే భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి. ఇంకా అనేకుల హృదయాలలోనికి నేను మార్గాన్ని వేస్తాను తండ్రి. అనేకుల హృదయాలలోనికి మీ కుమారుడైన క్రీస్తును తీసుకుపోయే మార్గాన్ని నేను వేస్తాను. దాని కొరకు నేను శ్రమ పడతాను. రోడ్డు వేయడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా, చాలా కష్టంతో కూడుకున్నది. ఎత్తుపల్లలన్నీ సరిచేయాలి, రాళ్ళన్నీ ఏరిపరేయాలి, పల్లం పోడ్చాలి, సమానంగా చేయాలి. దాని మీద ఒక చక్కటి బాట వేసుకుంటూ వెళ్ళాలి. ఆ బాటలో ప్రభువు నడుచుకుంటూ నీ హృదయంలోనికి రావాలి. అలా అందరి హృదయాలను సిద్ధం చేసే నీ జన్మ ధన్యమైంది. నీ జన్మ మాత్రమే ధన్యమైంది. అలా అందరి హృదయాలని సిద్ధం చేసి వాళ్ళ హృదయాలలోనికి ప్రభువుని తీసుకొని పోతున్నాం. వాట్ ఎ వండర్ఫుల్ బర్త్డే. అర్థమవుతుందా? వాట్ ఎ రియల్ బర్త్డే. అలాంటి బర్త్డే మనది కావాలి. అలాంటి బర్త్డే నువ్వు చేసుకోవాలి, నువ్వు జరుపుకోవాలి. తండ్రి సంతోషపడాలి నీ పుట్టినరోజున. ఈ ప్రపంచం, ఈ సమాజం ఆత్మీయ సంతోషాన్ని, ఆత్మీయ ఆనందాన్ని అనుభవించాలి. ఎందుకంటే నిత్య జీవాన్ని మించిన ఐశ్వర్యం లేదుగా. ఆ ఐశ్వర్యాన్ని నువ్వు పంచగలిగే స్థితిలో ఉండాలి. కాబట్టి పుట్టినరోజులందరికీ ఈరోజు పుట్టింది ఎందుకో తెలిసింది మీ అందరికీ. కాబట్టి అలాంటి పుట్టుకరోజులు చక్కగా జరుపుకోండి. దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ. అంతేగాని వ్యర్థమైన లోక సంబంధమైన పుట్టుకరోజుల వల్ల, సెలబ్రేషన్స్ వల్ల ఎలాంటి సంతోషం, ఎలాంటి ఆనందం ఉండదు. భౌతికంగా ఒకవేళ మీకు అది సంతోషంగా ఉన్నప్పటికీ మరణానంతర జీవితంలో దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు, అది వ్యర్థంగా పోయినట్టే. కనుక మీ కన్నులు తెరువబడి దేవుడు ఈ వివేకాన్ని, జ్ఞానాన్ని మీ హృదయాల్లో పుట్టించాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలతో మీ ద్వారా, మీ మాటల ద్వారా మాట్లాడడానికి తండ్రి మీరు సహాయం చేశారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి? ప్రభువా, మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయండి. క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ఆది నీవే.
ప్రభవం నీవే ప్రళయం నీవే అల్ఫయు నీవే ఓమెగయు నీవే విలయం నీవే స్థిరనిలయం నీవే గగనం భువనం సకలం నీవే జగతిని నడిపే జ్యోతివి నీవే సమరం అమరం సర్వము నీవే అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే సర్వోన్నత నామం నీవే సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేలదూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ